ఈ అడవిలో అన్నం గిన్నం తినకుండా ఆ తరుణ్ గాని పట్టుకోవడం మనకంత ఇంపార్టెంటా అన్న? చెప్పన్నా. లేన్నా, ఆడు మనకి ఇయ్యాల్సింది ఇంట్రెస్ట్తో కలిపి 100,000 రూపాయలకని ఎక్కువండది. ఇప్పుడు దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఈ చెట్లలా గుట్లలా తిరగాల్సిన అవసరం ఉంది కానీ. నా ప్లాన్ నీకు అర్థం కావటం లేదురా. వాడు మనకి ఇవ్వాల్సింది 100,000 రూపాయలే. వాడిని పట్టుకుంటే 10 లక్షలు ఇస్తా ఉన్నారు. 10 లక్షల నుంచి 100,000 తీసేస్తే ఎంతరా? తెలియదు కూడా తెలియదా? 7 లక్షలు. చిన్న చిన్న లెక్కలు కూడా తెలియకుండా ఎలా బతుకుతారా? మిమ్మల్ని పోషించడం నాదే తప్పు. అరుణ్ గారు ఖచ్చితంగా ఈ అడవులను ఉంటాడు. అవును, చూద్దాం పదండి. ఖచ్చితంగా మనకి 7 లక్షలు వస్తాయి. హలో జాక్. నీ ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడ ఉన్నావని నిశ్చయం దేవు. కళ్ళు మూసుకో, మూసుకో. పైకెక్కు. ఆ రాడ్స్ని పట్టుకో. నువ్వు కళ్ళు మూసుకునే ఉండాలి. మూసుకునే ఉన్నాను. ఇప్పుడు మెల్లిగా పైకెక్కు. నువ్వెవరినైనా ప్రేమించావా? అలాగే ఉండు. కదలకు, కళ్ళు తెరవకూడదు. నా మీద నమ్మకం ఉందా? ఉంది. నిజంగా ప్రేమించావా? సారీ. సరే, ఇప్పుడు కళ్ళు తెరువు. అమ్మాయి పేరేంటి? పేరేంటి? తరుణ్, పేరేంటి? బయలుదేరదామా? తరుణ్, నేను వస్తాను. ఇట్స్ ఓకే. నువ్విక్కడేంటి? నేనంటే సినిమాల్లో లాగా తరుణ్ గారు ఇక్కడ ఉంటాడేమో అని వచ్చాను. ఏప్రిల్ ఫూల్, నేనే ఎదవని అనుకున్నాను. నాకంటే ఎదవలు కూడా. నేను నిన్నెందుకంటాను బాబు? నేను అన్నది తరుణ్ ఎక్కడా? వాడు నీకేం చేశాడు? తరుణ్ ఎక్కడా? ఇప్పటిదాకా జేబులో ఉన్నాడు, ఏమైపోయాడు తెలియదు. మీరు ఫూల్స్ లా దారి తప్పారన్నమాట. దారి చూపించు. సేమ్ సిచ్యువేషన్, నేను దారి తప్పాను. ఇంకో మాట చెప్పు. రే, చెట్లెక్కడ వచ్చా? వచ్చానా? వచ్చానా? నాకు రాదురా.